కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల పేరుతో భవనాలను కూల్చడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మున్సిపల్ కమిషనర్ మరియు వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. నందిగామ పట్టణంలో సీఎం రోడ్లో పడగొట్టిన భవనాలను ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన రోజు దగ్గర నుండి విధ్వంసం సృష్టించడం ధ్యేయంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చడంతో విధ్వంసం మొదలుపెట్టి నందిగామ సీఎం రోడ్లో అక్రమ కట్టడాల పేరుతో భవనాలు కూల్చడం వైసీపీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. మీరందరూ బ్రతుకుల రోడ్డు పాడు చేశారు. అదేవిధంగా అధికారులు, పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చాలా వైసీపీ కార్యకర్తల వ్యవహరించారండి. వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ కూడా కూల్చారు. మున్సిపల్ కమిషనర్ చాలా అరాచకంగా, చాలా అగౌరవంగా సమాధానం చెప్పాడు. ఆయన ఫోన్ చేస్తే వెంటనే కట్ చేసేసాడు మా ఫోన్ని. మున్సిపల్ కమిషనర్ గారు, మీరేం హీరో కాదండి, నందిగామ హీరో కాదు, మీరు చెప్పిందే వేదం కాదు. మీరు ప్రజలకి సర్వెంట్, మీరు ఒక ఆఫీసర్, ప్రజలని సమన్వయపరుచుకునే బాధ్యత మీకుంది. ఒక బిల్డింగ్ కూల్చేటప్పుడు అందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళకి ఆమోదమైతేనే దాన్ని కూల్చాలి. అంతేగాని నేను హీరోని అధికార మదంతో నిన్న వ్యవహరించారు. నేను తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకుంటారని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మీరు నోటీసులు ఇచ్చామంటున్నారు, బాండ్లు ఇస్తామంటున్నారు, కానీ బాండ్లకి తప్పకుండా మీరు నష్టపరిహారం చెల్లించాకే ఈ పని చేయాల్సి ఉంది. మీరు చాలా మూర్ఖత్వంతో వ్యవహరించారు.